కూర్చో నిర్మల. పర్వాలేదండి. నిర్మల, వయసులో నువ్వు నాకంటే చిన్నదానివి ఉండొచ్చు, కానీ చదువుల్లోనూ లోక జ్ఞానంలోనూ నువ్వు నాకంటే పెద్దదానివి. కనుక నేను చెప్పబోయేది మంచి మనసు అర్థం చేసుకుంటావు అనుకుంటాను. చెప్పండి మేడం. చాలా ఏళ్ళగా మా ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్నావు కనుక మా కుటుంబ విషయాలు నీకు తెలిసే ఉండొచ్చు. మా ఇంటికి కంటికి వెలుగునిచ్చే బిడ్డలు లేరనే లోపమే తప్ప మాకింకే లోటు లేదు. ఆడదానే ఉండే అమ్మని కాలేకపోయినందుకు నాకు జీవితం మీదే విరక్తి కలుగుతోంది. మేడం, ఇవన్నీ మీ సొంత విషయాలు కదా, నా దగ్గర ఎందుకు చెప్తున్నారు అని అడుగుతున్నావా? నావనే వాటిని నీతో పంచుకోవాలనుకుంటున్నందుకు. మేడం, మీరు చెప్పేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. మా వారికి నేను రెండూ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మేడం. అవును నిర్మల, ఆయన ఒప్పించడానికి ముందు ఆయన మనసుని ఎంతో నొప్పించాను. ఘర్షణ వాదన జరిగాక చివరికి ఆయన సరే అని ఒప్పుకున్నారు. ఆయన తగిన పిల్లని చూశాను. ఆ పిల్ల విషయం మాట్లాడడానికే ఇక్కడికి వచ్చాను. ఇక్కడిక? ఎందుకని? ఆ పిల్లవి నువ్వే కనుక. మీరు చెప్పేదేమిటి? మా పరిస్థితులు బాగా అర్థం చేసుకున్న మనిషి కనుక నేను వెతుక్కుంటూ వచ్చాను. నథింగ్ డూయింగ్. నేను ఎందుకు ఒప్పుకోను? సరేనమ్మా, నీ ఇష్టాన్ని కాదని పెళ్ళెందుకు జరుగుతుంది? చూడు, నువ్వు ఒప్పుకోనంత మాత్రాన నా భర్తకు నేను చెయ్యాలనుకున్న పెళ్లి ఆగిపోదా. లోకంలో ఎంతో మంది ఆడపిల్లలు ఉన్నారు, కానీ నేను నిన్నే వెతుకుని రావడానికి కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఆయన అర్థం చేసుకున్న మనిషి కాబట్టి. ఇంటి దగ్గర నాలాగే ఆఫీస్లో ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నింటినీ సరిదిద్దావు, ఎన్నో విషయాల్ని చక్క పెట్టావు. అందుకే ఏడు జోడుగా ఉంటారని ఇక్కడికి వచ్చాను. డబ్బు కోసం ఆశపడి ఏ దిక్కుమాలిందానూ తీసుకొచ్చి కట్టపెడితే నా ఇల్లు నరకం అయిపోతుందమ్మా. నిర్మల, నేను అడిగింది తప్పైతే నన్ను క్షమించు. నేను వెళ్ళొస్తాను. ఆగండి. మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఆయనకు తెలుసా? తెలీదు, తెలియకూడదు కూడా. ఆయన చేసుకోపోయే పిల్లని తాళి కట్టేటప్పుడే చూడాలి, లేకపోతే మళ్ళీ వాదనలు చర్చలు రావచ్చు. నిర్మల, అసలు నీ మనసులో ఉన్న మాట ఏమిటో చెప్పు. నాకు భయంగా ఉంది మేడం. అంటే నీకు అభ్యంతరం లేనట్టుగా? నిర్మల, నీకే భయం లేకుండా నేను ఉంటాను. నీకే సమస్య వచ్చినా నేను పరిష్కరిస్తాను. మేడం, ఇక నన్ను మేడం పిలవకూడదు, అక్క అని పిలవాలి. ప్రజెంట్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇక్కడేం తక్కువైందని? తక్కువైందని కాదు సార్, నాకు పెళ్లిని ఇష్టమైంది. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. అవును, పెళ్ళితే మాత్రం ఉద్యోగం చేయకూడదా? అది కాదండి, నా కాబోయే శ్రీవారు చాలా కొప్పింటికి సంబంధించిన వారు. ఐశ్వర్యం, అంతస్తు అన్నీ ఉన్నాయి. ఆయనకి నేను ఇలా ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదండి. ఐ సీ, ఓకే, ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా నటించడంలో మీ ఆడవాళ్ళకి ఎవ్వరూ సరికారు. తిరిగిగా నాటకమని నా భార్యగా తయారినందుకు సంతోషంగా ఉందా? నేనే నాటకవాడిదండి, కళ్యాణకి. చాలే, సమర్థించుకోని చూడకు. రాజీనామా కాగితం నాకు ఇవ్వడానికి వచ్చినప్పుడు నేను చేసుకోబోయేది మిమ్మల్ని నాతో ఒక్క మాటనే చెప్పావా? పైగా పెళ్లి చేసుకుంటే ఏం ఉద్యోగం చేయొచ్చు కదా నేనంటే? మా వారు ఆస్తి పనులు నాకు అవసరం లేదని నంగి కబుర్లు చెప్తావా? జీతం డబ్బులకి నా సెక్రటరీగా పడి ఉండే కంటే తెలివిగా నా జీవితంలో అడుగుపెట్టి నా ఆస్తి అంతటికీ హక్కుదారిని కావాలనుకున్నా, అంతేగా? నీకింత దురాసుందని నాతో ఒక్క మాట చెప్పుంటే ఎన్ని లక్షలైన నీ మొహాన్ని కొట్టుండేవాణ్ణి. డబ్బు కోసం తాళికి తల వంచి మీ ఆఫీసులో న్యాయం ఉండసేవో గాని మీరనే మాటల్లో సంస్కారం మాత్రం లేదు. నేను మీ డబ్బు కాసుపడి నా బ్రతుకుని మీ బ్రతుకుతో ముడిపెట్టుకోలేదండి. దేవత లాంటి మీ భార్య మా ఇంటికి వచ్చి ఆప్యాయంగా అడిగినప్పుడు కూడా నేను వద్దన్నాను. ముహూర్తం వెళ్ల వరకు మీకు ఈ విషయం తెలియకూడదని చెప్పినప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. అయినా అన్నిటికీ తనదే బాధ్యతని చెప్పింది, పట్టుబట్టి నన్ను ఒప్పించింది. చెప్పండి, ఇందులో నా తప్పుందంటారా? నేను ఇంట్లోకి వచ్చింది ఒక ఐశ్వర్యవంతుని భారీగా బ్రతకడానికి కాదు, ఓ అమాయకురాలి ఆశ నెరవేర్చడానికి. చాలే, ఆపడి ఉపన్యాసం. నీ మెళ్ళో నేను తాళి కట్టొచ్చేమో గాని నా మనసులో మాత్రం నీకు చూడలేదు. దైవ సాక్షిగా చెప్తున్నానండి, నేను ఏ దురాశతోనూ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు. మీరు నన్ను ద్వేషించినా దూషించినా పర్వాలేదు,
నా మాట మాత్రం నమ్మండి. కాపుని ఏడుపు, ఇరుగు పొరుగు లేచి రాగలరు.